ఎన్నికలు వస్తాయనే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాలు ఈ రోజు కేసీఆర్ కుటుంబము మన తెలంగాణను పరిపాలించింది తెలంగాణను పరిపాలించింది తెలంగాణ ప్రజలు కాదు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి క్యాబినెట్ కాదు ఈ తెలంగాణను పరిపాలించింది కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల నోస తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు రాసేది ఎవరు కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మన భవిష్యత్తు రాసేవాళ్ళు రాసారు ఇప్పటికీ రాస్తూ ఉన్నారు ఇంకా ఈ రోజు మనం తెలంగాణ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క 10 సంవత్సరాలలో ఏమైనా బాగుపడిందా ఈ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కారమైందా 10 సంవత్సరాలుగా ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఒక ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయలేదు 17 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్స్ ఇవ్వడము గవర్నమెంట్ తరఫునే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ వాయిదా వేయడము ఎగ్జామ్స్ జరిపితే పేపర్ లీక్ అవడము పేపర్ లీక్ అయితే మరి ఎగ్జామ్ జరిగితే ఆ యొక్క ఆన్సర్స్ రాకపోవడము రిజల్ట్ రాకపోవడము ఈరోజు నిరుద్యోగుల పాలిట ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము యమదూతలుగా తయారై వేలాది మంది నిరుద్యోగ యువకులు యువతుల యొక్క హత్యలు చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంది మొన్న జరిగినటువంటి ప్రవళిక హత్య అది ఆత్మహత్య కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అశోక్ నగర్లో అమీర్పేట్లో సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు తెచ్చి నిరుద్యోగ యువకులందరూ కూడా లక్షల రూపాయలు తెచ్చి అప్పులు చేసి ఆస్తులమ్మి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తామనుస్తే 9.5 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ది కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతేకాదు రైతుల అప్పుల మాఫీ అన్నారు రైతులకు వెన్నుపోటు పొడిచారు రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు రైతులకు అన్యాయం చేయడం జరిగింది మోసం చేయడం జరిగింది ధరణి పేరుతో రైతుల భూములు అనేక రకాలుగా మోసం చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు ఇస్తే ధరణిలో రికార్డు ఉంటుంది డబ్బులు ఇవ్వకపోతే లంచాలు ఇవ్వకపోతే ఈ బీఆర్ఎస్ మాఫియాకు మరి మనము సూట్ కేసులు ఇవ్వకపోతే అమాయకులైనటువంటి పేద రైతుల భూములు మన పేరు మీద ఉండవు ఒకటి కాదు రెండు కాదు దళితులకు అన్యాయము 2014లో మొదటిసారి అధికారంలో రాకముందే ప్రమాణ స్వీకారం చేయకముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తానటువంటి ఈరోజు మాయా మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ దళితులకు కానీ నిరుద్యోగ యువకులకు కానీ వెన్నుపోటు పొడిచినటువంటి మహాగణుడు ఈ కేసీఆర్ అని మనం చేస్తా ఉన్నాం ఈరోజు అన్ని రంగాలుగా నిరుద్యోగ యువత కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ రైతు కూలీలు కానీ బీసీలు కానీ గిరిజనులు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు ఈరోజు కేసీఆర్ కుటుంబం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను మీ అందరిని కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణను రక్షించుకోవాలి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మహేశ్వరం హెచ్చరిస్తా ఉన్నాను నేను ఏదైతే మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం ఉందో జాగ్రత్తగా ఉండకపోతే రానున్న రోజుల్లో ఇది మజ్లిస్ పార్టీ చేతులకు వెళ్తుంది
కేసీఆర్ ఈ యొక్క మహేశ్వరాన్ని మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడం కోసం అన్ని రకాలుగా మజ్లిస్ పార్టీకి సహకరిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్టులో వేలాది ఓట్లు మజ్లిస్ పార్టీ నాయకులు అక్రమంగా ఈ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు చేశారు. కేసీఆర్ అండతో, కేసీఆర్ ఆదేశాలతో, కేసీఆర్ సహకారాలతో ఈరోజు ఈ మహేశ్వరాన్ని ఏదో రకంగా, మొన్న నాకు తుగ్గూడలో చెప్పారు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మొత్తం మజ్లిస్ పార్టీ చెప్పిన వాళ్ళకే ఇల్లు ఇచ్చారు, ఇక్కడ వేరేవాళ్ళకి ఇవ్వాల. చివరకు స్థానిక ప్రజలు న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చింది, స్టే తీసుకురావాల్సి వచ్చింది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఇప్పటికే నేను ఓల్డ్ సిటీలో ఉన్నామని, ఓల్డ్ సిటీలో పెరిగాను, ధర్మవంతు స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు పాత పట్టణంలో మీకు తెలుసు ఎన్ని వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. హల్యాబాద్లో లేక జానుమాలో లేక లాల్ దర్వాజాలో చార్మేర్ దగ్గర యాకత్పురాలో దారుషఫలో వందలాది బస్తీలు, తీగల కుంటలాంటి దళితులు ఉండేటువంటి బస్తీలు ఈ యొక్క మజ్లిస్ యొక్క హత్యాకాండకు, గుండాయిజానికి, రౌడీజానికి వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. అడ్డికి పావుషారు 100,000 రూపాయలు వస్తుంటే 5,000కు, 10 లక్షలు ఇల్లుంటే 50,000కు వాళ్ళ చెప్పిన రేటుకు అమ్ముకొని వదిలేసిపోయినటువంటి చరిత్ర ఈ పాత పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, జాగ్రత్తగా ఉండాలి. ఈ మజ్లిస్ యొక్క కోరలు పీకాలి. ఈరోజు మజ్లిస్ను గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది రాష్ట్రంలో. ఈరోజు మన మీద కదిలింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అంచన చేరి ఈ మజ్లిస్ పార్టీ మన పాలిట యమకింకరులుగా తయారైతా ఉంది, రక్తం తాగుతా ఉంది మజ్లిస్ పార్టీ. అందుకే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఈ చుట్టుపక్కల గ్రామాలలో గతంలో కాంగ్రెస్ హయాంలో మత కలహాలు జరుగుతున్నప్పుడు అనేక వందలాది మంది ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యామో, హత్యాకాండకు గురయ్యామో మనకు తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టి మజ్లిస్ పార్టీని మేయర్ చేయడము, ఎమ్మెల్యేలు చేయడము, ఎమ్మెల్సీలు చేయడము కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కొమ్ము కాసింది. ఈరోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ నిజాముని పొగుడుతూ, రజాకర్లను పొగుడుతూ నేనేమి తక్కువ కాదన్నట్టుగా వాళ్ళు వంగి వంగి సలాములు కొడితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పండుకు అనిపించగానే వంగి వంగి భూమి మీద పండుకొని సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పాత పట్టణంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. కాబట్టి మహేశ్వరం మరొక ఓల్డ్ సిటీ కావద్దు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లయితే మన ప్రాంత ప్రజలకు రక్షణ ఇవ్వరు. వీళ్ళు పూర్తిగా మజ్లిస్ పార్టీని మన మీదికి తోలుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 100 ఎకరాలలో అక్రమంగా ఆక్రమించుకొని ఏ రకంగా మరి అనేకమైనటువంటి ఇల్లీగల్గా ప్లాటింగ్ చేసి ఆక్రమించుకుంటున్నారో మనకందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కానీ మరొక కాంగ్రెస్ మరొకసారి రావద్దు. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కూడా అవినీతి పార్టీ, బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. 50 సంవత్సరాలు కాంగ్రెస్ను చూశాము, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ను చూశాము. ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే
ఈ మజ్లిస్ పార్టీ సంగతేందో, ఈ అసదుద్దీన్ ఓవైసీ సంగతేందో, 100 కోట్ల హిందువులను 15 నిమిషాలు పోలీసులు లేకపోతే 100 కోట్ల హిందువుల సంగతి చూస్తున్నటువంటి ఈ అక్బరుద్దీన్ సంగతేందో, ఈ అవినీతి పరులైనటువంటి బిఆర్ఎస్ నాయకుల సంగతేందో, ఒక మాఫియాగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియాగా కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలు పెడితే ఈరోజు బిఆర్ఎస్ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీ పార్టీల యొక్క అంతం పలకాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆదరించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయానికి అన్ని వర్గాల ప్రజలు, యువకులు ముందుకు రావాలి. ఖచ్చితంగా ఈ యొక్క మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలి. తెలంగాణ శాసనసభలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.